అందరికి నమస్కారం ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలపై మనతో పాటు చర్చించడానికి ఎక్స్ డిప్యూటీ కలెక్టర్ అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అయిన రామ్ గోపాలరావు గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మన తెలంగాణకి సంబంధించి కేసీఆర్ గారు మాజీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి సో ఆయన మీద ఇప్పటికీ చాలా కేసులు అనేవి చాలా ఉన్నాయి అని రూమర్స్ వస్తున్నాయి ఉన్నాయి అని అంటున్నారు బట్ అందులో ఎలాంటి క్లారిటీ అయితే లేదు కానీ కాళేశ్వరం కావచ్చు ఈ మధ్య రీసెంట్గా గొర్రెలకి సంబంధించి దించారు ఎక్కించారు అంటున్నారు ఎక్కడ సాక్ష్యాలు లేవు అని చెప్పి కాల్ చే కాల్ చేశారు అని చెప్పి విమర్శ అంటే వార్తలు అయితే వస్తున్నాయి రూమర్స్ అయితే వస్తున్నాయి అసలు ఏంటి ఆల్రెడీ కవిత జైల్లోనే ఉంది మళ్ళీ కేసీఆర్ గారు అటువైపే వెళ్ళే దా సూచనలు ఏమైనా ఉన్నాయా ఆయన కూడా జైలుకు వెళ్తారా లేదా అన్నది ఎందుకంటే ఈ మధ్య రఘునందన్ రావు గారు స్టేజ్ మీద చెప్పారు కేసీఆర్ గారి మీద కూడా కేసులు నడుస్తున్నాయి సో ఆయన కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి సో ఎలాంటి ధోరణిలో దీన్ని తీసుకోవచ్చు ముందుగా మీకు వీక్షకులందరికీ నమస్కారాలు మొదలు నన్ను పొలిటికల్ అనలిస్ట్ అంటే నేను కూడా చెప్పుకోవాలి కదా నాకు ఏందన్నది నేను హైదరాబాద్లోనే స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన డిగ్రీలో నేను ఫస్ట్ ఇయర్లో జాయింట్ కలె జాయింట్ సెక్రటరీ పోటీ చేసిన ఓడిపోయినా రెండో సంవత్సరంలో వైస్ ప్రెసిడెంట్గా చేసిన గెలిచిన మూడో సంవత్సరంలో యునానిమస్ ప్రెసిడెంట్ గెలిచిన మళ్ళీ సర్వీస్లోకి వచ్చిన తర్వాత కూడా నేను అసోసియేషన్లా డివిజన్ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ అవన్నీ చేయడం జరిగింది అది ఏదైతే ఉందో నాకు మొదటికెళ్ళి కొద్దిగా ఈ పాలిటిక్స్ అంటే ఏందన్నది ఇంట్రెస్ట్ ఎందుకంటే కొద్దిగా నేను ఓపెన్గా మాట్లాడగలుగుతాను కాబట్టి నాకు రాజకీయం అనేది వాళ్ళ వీళ్ళనే కాకుండా ఆయన తెలిసిన దాంట్లో నేను చెప్పగలుగుతున్నాను అయితే ముందుగా గారు కేసీఆర్ జైలుకు పోతాడా లేదా అన్న దాని మీద ధర్మ సందేహం నివృత్తి చేస్తాం కేసీఆర్ కంటే ముందు చాలామంది ముఖ్యమంత్రులు చేసిన తప్పిదాలకు జైలుకి పోయారు చిప్పకూడదు తిన్నారు అలా అవన్నీ అనుభవిస్తున్నాం ఉదాహరణకు లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నాడు ఆయన గతే ఏమైంది ఫాటర్ స్కామ్ ఈయన గొర్రెల పెంపకం అంటే పాపం ఆయన దానకుంభకోణంలో లోపలికాయడం చాలామంది పాటు మధు కూడా పోయాడు జైలుకు అందరికంటే ముందు ఏదైతే ఉందో పాపం జయలలిత అవును జయలలిత కూడా ఆమె పోయింది లాస్ట్కి వస్తే ఆమె విషాదమైన ఒక చాలా ఎవరికి కూడా ఆ పరిస్థితి రాని పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల పాపం ఆమె ఆమె జీవితం ముగించడం జరిగింది కాబట్టి ఎవరు చేసినా తప్పకు వాళ్ళు బాధ్యత వహించాల్సిందే కాకపోతే ఏదైతే ఉందో మన దగ్గర రాజ్యాంగంలో ఉన్న లసుకులను బట్టి వీళ్ళు ఏమనుకుంటారు అంటే అనేది లేనేది వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు ఒక్కటి పాజిటివ్ కీడెంచి మేలించాలన్నది వీళ్ళు పాటించరు కీడెంచి మేలించాలంటే ఇది చేస్తే ఇలా చేసిన తప్పుకు ఏమి కీడు జరుగుతుంది అన్నది ఉన్నది కాకపోతే ఏంటంటే రాజ్యాంగంలో చేసిన చాలా తప్పు ఏదైతే ఉందో ఈ పొలిటికల్ వాళ్ళ మీద ఏందన్నది ఒక రెస్ట్రిక్షన్స్ అన్నది అప్పుడు అంబేద్కర్ మూడు నెలలే ఉన్నాడు ఆయన వచ్చే మూడు నెలలకే రాజ్యాంగం ఉందో సమర్పించడం జరిగింది అంతకుముందు డ్రాఫ్టింగ్ కమిటీలా కాకపోతే అప్పుడు కూడా నాకు తెలిసిన కాడికి ఉందో ఈ పొలిటికల్ అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ ఆ కమిటీలో కూడా అందులో ఉన్న పెట్టిన భద్రత భద్రపద భద్రతాపరమైన ఆర్టికల్స్ కానీ ఇవన్నీ కానీ తొలగించి ఉంటారు భవిష్యత్ ఇకపోతే ఉందో ఇండియన్ పెనెల్ కోడ్ భారత శిక్షా స్మృతి ఇప్పుడు కాదు పద్దెనిమిది వందల అరవై పద్దెనిమిది వందల అరవై అంటే మనం పంతొమ్మిది వందల ఇప్పుడు రెండు వేల ఇరవైలో ఉన్నాం అంటే వంద నలభై సంవత్సరాల క్రితము బ్రిటిష్ వాళ్ళు భారత శిక్షాస్మృతిలో ఏదైతే ఇండియన్ పెనల్ కూడా రెండు సెక్షన్లు పెట్టిపోయారు ఒకటి పబ్లిక్ సర్వెంట్ అంటే ఎవరు వస్తారన్న దాని మీద దానిలో ఐపీఎస్లో ఉన్నది ఆ పబ్లిక్ సర్వెంట్కి ఏంటంటే ఏ ఏ తప్పు చేసినా ఏ రికార్డు చేసినా కానీ రెండు సెక్షన్లు పెట్టారు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కానీ రెండు సెక్షన్లు వర్తిస్తాయి సెక్షన్ వన్ వన్ వంద అరవై ఆరు ఏదైతే ఉందో వ్యతిరేక ఏదైతే చట్టవిరుద్ధమైన ఉత్తర్వులు ఇస్తే వాళ్లకు శిక్ష ఉంది తర్వాత వంద అరవై ఏడు రికార్డులు ట్యాంపర్ చేస్తే ఇవన్నీ చేస్తే కూడా అందులో ఉన్నది కాకపోతే ఏదైతే ఉందో వాటిని పెట్టేది లేదు మన మన వ్యవస్థల దాన్ని వాడుకున్నది లేదు కాకపోతే బ్రిటిష్ బ్రిటిష్ వాడు బ్రహ్మాండంగా అన్ని విధాలా పెట్టిపోయిండు కాబట్టి అది ఆ రెండు సెక్షన్ల కింద కూడా ఏ ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా కూడా శిక్షారులు అవుతాడు ఇక్కడ కేసీఆర్కు జైలు అవుతుందా కాదా దాని మీద ఉందో అది పొలిటికల్ ఈక్వేషన్ బట్టి ఉంటుంది ఇక్కడ పొలిటికల్ తెలంగాణలో ఆంధ్రాలో ఏదైతే ఉందో పొలిటికల్ ఈక్వేషన్ బట్టి ఉంటుంది చేసిన తప్పులకు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే ఈవెన్ పీవీ నరసింహారావు మీద కూడా క్రిమినల్ కేసు బుక్ అయింది ఆయన కూడా ఇది చేశారు అప్పుడు ఏదైతే ఉందో వాటర్ గేట్ స్కాండల్ అది ఉన్నది ఆయన మీద అట్లా పెట్టరు అలా బోలెడ్ స్కాండల్స్ ఉన్నాయి కాంగ్రెస్ పీరియడ్ నుంచి మొదలు పెడితే అవన్నీ ఉన్నాయి మొన్నటి మొన్న మోడీ పీరియడ్లో కూడా ఈ బోఫోర్స్ స్కాండల్ అని చెప్పేసి మన ఏది రఫేల్ స్కాండల్ అని చెప్పేసి ఇదే రాహుల్ గాంధీ మొత్తకోవడం అది సుప్రీంకోర్టు దాకా పోయిన తర్వాత క్లోజ్ కావడం జరిగింది ఇక్కడ కేసీఆర్ ఏదైతే ఉన్నాడో ఆయన చేసిన దాని మీద కేసీఆర్ వినకపోవడం ఏదైతే ఉందో జైలుకి వెళ్ళాలంటే ఆయనకు ఆయన బాధ్యుడు ఆయన ఎందుకంటే ఎవరి సూచనలు తీసుకోలేదు ఎవరి సలహాలు పాటించలేదు ఏ సిస్టమ్ ఫాలో కావాలన్న దాని మీద నియమ నిబంధనలు ఉంటాయో చట్టాలు కానీ రూల్స్ అది నియమావళి కానీ వీటిని పాటి పాటించాల్సిన పరిస్థితి ఉంటుంది అటువంటి అవి అవి ఎవరైతే వయలేట్ చేస్తారో అవి పాటించారో పాటించుకోకుండా పోతారో వాళ్ళు ఖచ్చితంగా జైలుకు పోయినా ఆశ్చర్యపడాల్సింది లేదు అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన తనకు తానుగా రాజ్యాంగాన్ని రాసుకున్నాడు చెప్పి ఆయన ఆయన ఓను రాజ్యాంగాన్ని పక్క పెట్టిన ఆయన చెప్పింది ఆయన వేదం అన్నట్టు ఎందుకంటే రాజశేఖర రెడ్డి పీరియడ్లో నడిపించినట్టు అనుకుని అనుకున్నాడు ఆయన నడిచింది ఏమైంది అంటే ఆయన చనిపోయింది కాబట్టి ఆయన చేసిన తప్పులు ఉప్పులన్న ఎవరు బయటకు వచ్చేది లేరు దాన్ని పట్టించుకున్నది లేదు కదా కాకపోతే ఆయన కొడుకు మీద నడుస్తున్నారు ఇప్పుడు జగన్ మీద రాజశేఖర రెడ్డి పిల్లలు జరిగిన కుంభకోణాల మీద అన్నిటి మీద ఏదైతే ఉందో ఇప్పుడు సిబిఐ కేసులు ఈడీ కేసులు అవన్నీ నడుస్తున్నాయి కదా అది అది సాధ్యం అదే మనకు సజీవ సాదృశ్యం ఇక్కడ కేసీఆర్ ఏమన్నది నాకు ఏదైతే ఉందో ఈగోయిజంలో పోయి నన్ను ఎవరు ఏం చేస్తారన్నది అన్నది ధీమాతో ఇది ఉన్నారు కాకపోతే ఒక్క ఒక్క ఏదైతే ఉందో ఉదాహరణకు ఒక మార్టర్ చేస్తే నాకు శిక్ష పడుతుంది అనేది వాడు ఆలోచించాడు ఇప్పుడు మనకు సజీవంగా చూడు నిన్న వాడు ఎవడైతే ముస్లిం మన ఎర్రకోట మీద దాడి చేసిండో వాడు క్షమాభిక్ష పెట్టుకున్నాడు ఇవాళ ఆమె రిజెక్ట్ అది డిస్మిస్ చేసింది క్షమాభిక్షను ఎవరు మన ద్రౌపది ముర్ము ముర్మురు రిజెక్ట్ చేసి వీళ్ళు తప్పు చేసే ముందు నాకు ఇది అవుతుంది నేను చేద్దాం భయం లేదు భయం లేదు ఒకటి మనిషికి గ్రీడ్ ఎక్కువైపోయింది ఇప్పుడు కరప్షన్లో రెండు రకాలు ఉంటాయి లక్ష్మీ గారు నీడ్ కరప్షన్ ఒకటి గ్రీడ్ కరప్షన్ ఒకటి నీడ్ కరప్షన్ అంటే ఇప్పుడు కింది తరగతులు ఉంటారు కదా అటెండర్ కానీ డ్రైవర్ కానీ ఎవరన్నా మునిషి కానీ జవాన్ కానీ అటువంటి వాళ్ళు ఏదైతే ఉందో ఇచ్చే జీతంతో గతంలో వాళ్ళ కుటుంబం నడవది ఆయనకి ఇచ్చే పని దాన్ని ఏమున్నది ఇప్పుడంటే కొద్దిగా హెల్త్ అది ఇది వచ్చింది కానీ గవర్నమెంట్ అప్పుడు గతంలో ఏమున్నది ఉదాహరణ నేనే చెప్తాను నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదుల ఉద్యోగంలో చేరినడు నా జీతం పదమూడు వందల అరవై ఐదు రూపాయలు నా ఇల్లు గిరా ఐదు వందల యాభై అవి అన్నీ పోతే ఎక్కడ పోతుంది మళ్ళీ నాకు వ్యవసాయం ఉన్నది మాతో పద్దెనిమిది ఇరవై పంతొమ్మిది ఎకరాల భూమి ఉన్నది సింగిల్ బెట్ కాబట్టి వచ్చింది కాబట్టి నడిపించింది నేను రిటైర్ అయ్యే వరకు నాకు ఎంత జీతం వచ్చిందంటే లక్ష నలభై వేల రూపాయలు జీతం వచ్చింది అంటే ప్రజల సొమ్ము ఎంత పెరిగింది ఏమైంది అన్నది మేము జైన్ అయిన నాటికి మా మేము జైన్ అయిన జీతం పద్దెనిమిది వందల పదమూడు వందల అరవై ఐదు రూపాయలతోనే ఢిల్లీ కూడా పోయి రాకపోదు నేను రిటైర్ అయిన నాడు వచ్చిన జీతంతో నేను ప్రపంచంలో ఏ మూలకన్నా పోయి రాగలిగితే అంత స్థాయికి అభివృద్ధి చెందింది ఇవన్నీ పక్క పెట్టేసి ఉందో ఇక్కడ కేసీఆర్ ఉందో దాన్ని ఏమంటారు ఆనెస్ట్గా కానీ నేను చేయగలుగుతా నేను చేస్తా అన్న దాని మీద ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒక ఒక్క శాతం కూడా ఆలోచించలే మనిషికి ఏదైతే ఉందో ప్రజలకు పారదర్శకమైన పరిపాలన అందిస్తా అన్న ఉద్దేశం ఉంటే ఏం కాదు ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఉన్నాడు పాపం మొన్న ఇరవై నాలుగు గెలకి ఆయనకు ఇరవై నాలుగు గంటల రెండు నెలలకు ప్రజలు ఆయన వద్దనుకున్నారు పక్క అంటే ఒక తరం మారిపోయింది ఆయన పీరియడ్ లో ఆయన ముఖ్యమంత్రి కంటిన్యూ చేయడంలో వాయినత్ వాళ్ళ తండ్రి ఆయన తరంలో ఒక తరం మారిపోయింది కాబట్టి ప్రజలు ఇప్పుడు ఏదైతే ఉందో వీళ్ళు ఛార్జ్ కాకుండా ఆయన చేయలేకపోతాడు ఏమైనా అన్నది ఇంకా వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామన్న ఉద్దేశంలో వాళ్ళు బీజేపీకి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది అట్లా ఆ రకంగా ఇక్కడ కేసీఆర్ కూడా చూసుకుంటూ గోతిలో పడ్డాడు ఆయనకు ముందు లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నాడు మధు కూడా ఉన్నాడు శిబు సోరెన్ ఉన్నాడు తర్వాత మన ఎవరు ఈమె మన జయలలిత ఉన్నది తర్వాత వైఎస్ జగన్ కేసే సాదృశ్యంగా ఉన్నది చంద్రబాబు నాయుడు కూడా పోయే చిన్నవాడు మొన్నటికే దాంట్లో యాభై రోజులైతే ఆయన కూడా పోయింది కదా కేసులో అదే అది ఎంత మటుకు అని తర్వాత విషయం వీళ్ళు ఏదైతే ఉందో రాజకీయ నాయకులు చిత్తశుద్ధి లేకుండా పరిపాలన చేస్తున్నారు కొందరు తప్ప ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఒకడు ఎప్పటి నుంచో ఉన్నారు తర్వాత మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రి ఉండే ఆయన స్కూటర్ మీద సెక్రటరేట్ పోతుండే ఎంత గొప్పతనం ఆయన ఐఐటి బాంబే ఆయనకున్న క్వాలిఫికేషన్ ఏమున్నది వీళ్ళకేమున్నది ఇప్పటివల్కు ఏం లేని బాపది కదా అటువంటి వాళ్ళు ఆయన పాపం క్యాన్సర్ వచ్చింది పోయిన అది విషయం వేరు తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు సజీవంగా ఉన్నాడు ఆయన ఏదైతుందో ప్రత్యక్షంగా ఇప్పుడు మన ముందు పరిపాలన సాగిస్తున్నాడు ఉత్తరప్రదేశ్ ఒక అది ఒక ఎంత ఘోరమైన ప్రాంతం అంటే అక్కడ ఆడ అసలు రూల్సు రెగ్యులేషన్స్ రాజ్యాంగం పరిపాలన లేనిది మొత్తం మూటా తగాదలు మాఫియాలు గ్యాంగ్స్టర్సు ఎన్నో రకాల అరాచాలకు అరాచకాలకు అడ్డా ఉండే ఇరవై ఐదు కోట్ల జనాభాకు ఆయన యోగ్య ఆదిత్యనాథ్ ఏమున్నది అలా రూపాయలు లేకుండా ఆయన కాషాయ వస్త్రాలతోనే పరిపాలన చేస్తు కాకపోతే ఆయన చూడు ఆయన పాపం కింద పోకుంటాడు బోర్నీలు తాగుతాడు అటువంటి వాడు రూపాయి తీసుకోడు అటువంటి వాడు ఇరవై ఐదు లక్షలు ఏమంటే నాకు ప్రజలే నా పిల్లలు అనుకుంటాడు ఆయనే ఒక మఠాధిపతి ఒక సన్యాసి అయినా కూడా పరిపాలన మాది మొత్తం ప్రజలే పిల్లలు నిజంగా అలాంటి రాజకీయ నాయకులు మనతో పాటు ఉంటూ మనల్ని పరిపాలిస్తూ ఉంటున్నారంటే చాలా అదృష్టం ఇప్పుడు యూపీలో ఎందుకంటే భగవంతుడు అన్నాడు కూడా అరాచకానికి ఒక టైం వచ్చినప్పుడు తెర పెడతాడు తెర దిస్తాడు ఇప్పుడు మన కేసీఆర్ఏ కానీ జగన్ ఏ కానీ ఇట్లా ఈ రకంగా వీళ్ళకి ఒక ముగింపు అన్నది పెట్టగలుగుతాడు ఇక్కడ ఈయన కేసీఆర్కు అన్నీ తప్పలే ఉన్నాయి చేసిన కాడ ప్రజలు అంతా జనం ఎరిగిన వాళ్ళే కదా రఘునందన్ రావు చెప్పిన దాంట్లో తప్ప ఉన్నది ఏమి ఉండదు మొట్టమొదట కాళేశ్వరం ప్రాజెక్టు ఈయన అది డిజైన్ చేయడం అవన్నీ దాన్ని రి రీడిజైన్ చేపియడం అవన్నీ ఈయనకు అవసరం లేదు కదా డబ్బులు ఎందుకు అది ఏదో ఉంటే కొంత సరిపోతుంది కదా మీద పెట్టేసి దోసుకోవడం అనేది కాదు కదా అది అది తర్వాత మిషన్ కాకతీయాల ఎటువంటి ఫండ్స్ ఎన్ని వేల కోట్లు అన్నది తర్వాత మిషన్ భగీరథ విపరీతం అవన్నీ మిషన్ భగీరత ఏమైంది ఇంటింటికి నల్ల నీళ్ళు ఉన్నాయి మళ్ళీ ఓటు అడుగాను వాది ఆడుగాను ఇది అడుగాను అని చెప్పారు కదా అట్లే వరకు అటువంటి అది ఇన్కంప్లీట్ ఆల్రెడీ ఎప్పటి నుండే వానికి ఉన్నది ఈయన తాగునే దాంట్లో టిఆర్ఎస్ ప్రభుత్వంలా చేసింది ఏం లేదు గోదావరి ఇప్పుడు ఏదైతే ఉందో మంజీరా పైప్ లైన్ కాంగ్రెస్ పీరియడ్ అయింది తర్వాత ఫేజ్ వన్ టూ పైప్ లైన్ వన్ టూ త్రీ మూడు కాంగ్రెస్ పీరియడ్ మంజీరా ప్రాజెక్టు కట్టడం కూడా అప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పీరియడ్లో అదే అయింది తర్వాత తెలుగుదేశం పీరియడ్లో కృష్ణ రివర్ పైప్లైన్ ఉందో కృష్ణ నాగర్ సాగర్ పైప్ లైన్ వన్ నైన్ టూ రెండు ఫేజ్ రావడం జరిగింది తర్వాత కాంగ్రెస్ పీరియడ్లో గోదావరి పైప్ లైన్ అయింది ఇవన్నీ వాళ్ళు చేసిన పీరియడ్లనే కాకుండా ఈయన వచ్చిన తర్వాత ఏమున్నది రింగ్ రోడ్ ఆయన కట్టింది ఎవరు రాజశేఖర్ మన చంద్రబాబు నాయుడు ప్రప స్టార్ట్ చేసిండు ల్యాండ్ అక్విషన్ అనేది కంప్లీట్ చేయడం రాజశేఖర్ రెడ్డి వచ్చింది దాన్ని కూడా ఏడు వేల కోట్లకు వీళ్ళు అమ్ముకున్నారు కదా ఇవన్నీ ఏంటంటే వీళ్ళు చాలా తప్పిదాలు ఉన్నాయి ఆయన ఎందుకంటే నాది ఒకటే కమ్యూనిటీ దానికి దగ్గర బంధు అయినంత మాత్రాన కూడా నేను ఏమంటున్నా అంటే చేసిన తప్పిదాలు అని ఎవరి మాటలు వినలేకపోయింది కాబట్టి చెప్పిన ఆయన చెప్పంగా వినడం అని చెడంగా చూడాలంటారు ఈ రకంగా అన్నీ పెట్టేసి ప్రతిదీ కూడా ఆయన ఎవరికి అందుబాటు లేకుండా ఆయన చరిత్రకారులు ఏం చెప్తారంటే ఆ మన ఎవరు మన మహమ్మద్ బిన్ తుగ్లక్ను ఈ బోర్న్ బిఫోర్ ఇస్ టైం అంటే ఆయన సమయం రాకముందు కొట్టినని ఇక్కడ కేసీఆర్ ఏంటంటే ఈ బోర్న్ ఆఫ్టర్ ఇస్ టైం ఆ సమయం వెళ్ళిపోయినాకొచ్చింది కాబట్టి ఈ రచరిక వ్యవస్థలు నడివాయి అట్లా అందుకోసం ఇక్కడ కేసీఆర్కు వస్తుందా పోతుందా అంటే మొన్నది కవితది కూడా ఊహిసలు ఆడేది కదా కవితది కూడా పోతుందా జైలు పంపారా పంపం పంపం పంపుతాం పంపుతాం అది అన్నారు పంపలేదు అది అన్నారు బీజేపీ అసెంబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి తీసుకుపోయి ఇది ఇప్పుడు కూషా గాడిద పోయి మేషా గాడిదని జడబడినట్టు ఆమె ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేస్తామని ఇదే ఏబిఐ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అడిగితే నేను లిక్కర్ బ్యాన్ చేస్తా అన్న ఆమె ఢిల్లీ దాకా పోయి లిక్కర్ దాంట్లో పెట్టేసి వాళ్ళు చడపక్కల వాళ్ళని అప ఆమ్ ఆద్మీ పార్టీని భ్రష్ పట్టిపోయింది ఇప్పుడు కేజ్రీవాల్ కేజ్రీవాల్ కూడా కాదు కేజ్రీవాల్ కూడా ఇదేం లేదు మొన్నటికి మొన్న అరవై ఐదు లక్షల మామిడి పండ్లు తిన్నా అంటే జపాన్ వెరైటీ మూడు లక్షల కిలో అంటే అరవై ఐదు లక్షల కంటే లారీల కొద్ది కాదు అది మూడు లక్షల కిలో అంట యాక్చువల్గా షుగర్ ఫ్రీ ఉండి అది మంచిది అన్నది అట్లా ఆ రకంగా వీళ్ళు ప్రజల సొమ్ముతో ఏదో ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని మంచిగా దాని విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు ఈ రకంగా ఏదైతే ఉందో చేసిన దానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్లో పోయినా పోవడం అని అన్నిటికన్నా ముఖ్యం ఏదైతే ఉందో పవర్ పవర్లో పవర్ పర్చేజ్ చేయాలన్నప్పుడు దానికి టెండర్ సిస్టమ్ ఉంటుంది టెండర్ సిస్టమ్ ఉంటే నువ్వు గ్లోబల్ టెండర్ సిస్టమ్ మొత్తం నేషనల్ నేషన్ల వల్ల టెండర్ సిస్టమ్ కాల్పర్ చేయాలి ఎవరు ఎంత ఏమన్నది యూనిట్ రేట్ అన్నది నువ్వు ఏకపక్షంగా వర్క్ ఆర్డర్ చేయడానికి నడవద్దు అది అటువంటి అప్పుడు అందులో ఏం జరిగింది అన్నది అప్పుడు ఆ రోజు ఎంత ఉన్నది ప్రపోజల్ ఏమున్నది అవతల ఇచ్చారు ఆ రోజు మార్కెట్లో ఏమున్నది ఇవన్నీ చేసింది దాంట్లో కూడా ఉంటాయి కదా అది అది చెట్ల విరుద్ధం కిందనే వస్తుంది ఏదో ఈ టెండర్ సిస్టమ్ ఈ ఐపీఎస్ ఐపీఎస్ కింద ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు తర్వాత ఇక బర్రులు గొర్రెలు అన్న అది గొర్రెలు బర్రులు అన్నది ఎప్పటి నుంచి చేస్తారు గొర్రెల కాడ గంతమంది ఒక మోటార్ సైకిల్ మీద లక్ష వంద యాభై గొర్రెలు మోసినట్టు బిల్లు పెట్టి తీసుకున్నాడు మోటార్ సైకిల్ నెంబర్ మీద అంటే అందులో వెటర్నరీ వాళ్ళు ఏంటంటే ఇంకా దాన కుంభకుంకం అంటే ఘోరంగా దోసుకొని తిన్నారు కదా అక్కడికి గొర్రెలే రాలేదు గొర్రెలు లేదు ఏం లేదు గొర్రెలు కాదు లక్ష్మి గారు వీళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్లోనే ఒకటే ఒక మా మంద ఉంటది మంద అంటే ఒక బ్యాచ్ బ్యా అనుకోరు గొర్రెలు పది పదకొండు గొర్రెలు పన్నెండు గొర్రెలు ఇస్తారు అటువంటి దాన్ని ఏం చేస్తారంటే ఒకటే స్కీమ్ ఒక యూనిట్ ను ఒక యూనిట్ అంటారు ఒక యూనిట్ ను సర్కులేట్ చేస్తా ఉంటారు ఈ రకంగా అంటే వేరే అదే పెడతారు ఫోటోలు దిగుతారు పెడతారు అది ఏదైతే ఉందో చాలా పెద్ద పెద్ద స్కాండల్ గా అటువంటి అప్పుడు గొర్రెల స్కీమ్ పెద్ద తక్కువనే అది పెద్ద వేల కోట్లలో ఏముండదు తర్వాత ఏదైతే ఉందో ఇప్పుడు మిషన్ భాగీరథ కా కాకతీయ మిషన్ కాకతీయ కాళేశ్వరం ప్రాజెక్టు రింగ్ రోడ్ ఏడు వేల కోట్ల కామం ఇవన్నీ ఉందో ఇది చాలా భయంకరమైన ప్ర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం పద్ధతి పాటించకపోవడానికి ఎవరైనా కానీ పద్ధతి పాటించినప్పుడు వాళ్ళని ఉంటారు పెట్టే పక్కన పెట్టేయడం ఉంటుంది ప్రజల్లో ఏదైతే ఉందో ఉంటారు తర్వాత చూడాలి కాకపోతే మళ్ళీ వచ్చిన తర్వాత ఏంటన్న దాని మీద ఉంటారు మళ్ళీ వస్తాడా రాడా అన్నది ఎందుకంటే ఏమన్నాడు అంటే ఆయన ఇక్కడ వదిలిపెట్టి బీఆర్ఎస్ మహారాష్ట్ర పోయి ఎస్టాబ్లిష్ చేసి అక్కడ పోయి పండరిపూర్ పోయి బిఆర్ఎస్ చేసి ఆ చేసేసి మొన్న కూడా ఏమన్నాడు ఎలక్షన్ లో నాకు సీట్లు వస్తాయి నేనే చక్రం అన్నాడు ఈవెన్ అప్పుడు గెలిచినప్పుడు కూడా నాకు అటు సైడ్ సపోర్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు మా సైడ్ వస్తారు వస్తారు అన్నది ఎంతసేపు ఆర్స్ ట్రేడింగ్ అంటారు గుర్రాలను గెలుపు ఏదైతే ఉందో గెలిచిన గుర్రాలను ఆ గుర్రంగున ఈ గుర్రంగుట అనేది నడవదు కదా పోయినంత మాత్రాన్ని అక్కడ ఏం మొరుగుతుంది కాంగ్రెస్లకి పోవడానికి కూడా ఎంత ఏముంటారు పోతే ఆయన దగ్గర గతంలో ఆ రెండు టర్ములు ఏం జరిగిందన్నది అనేది ప్రజలకు ప్రతినిధులకు తెలుస్తుంది కదా అందుకోసం ఏదైతే ఉందో ఇక్కడ వచ్చిన తర్వాత ఈయన ఒక నీతిమంతమైన పరిపాలన ప్రజలకు అందియలేదు కాబట్టి అన్ని స్కాండల్స్ ఉన్నాయి పద్ధతి ఉన్నది పద పదవుల పంపకం కానీ ఉందో నీళ్ళు నిధులు నియామకాల నియామకాల అంటే ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు ఆయన ఇంట్లో ఆయన ముఖ్యమంత్రి ఆయన కొడుకు మంత్రి అల్లుడు మంత్రి సాటాకుని కొడుకు రాజ్యసభ సభ్యుడు బిడ్డ ఎంపీ మళ్ళీ ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ అని ప్రజలు అంతా గుర్తుపడతారు కదా ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు టైం వచ్చినప్పుడు దెబ్బ కొడతారు మన ఆంధ్ర కూడా తెలుగు వాళ్ళు అన్నారు మొదటి మొత్తానికి చేయగలుగుతారు కాబట్టి ఆయన పోతాడా పోడా అన్న దాని మీద గవర్నమెంట్ అనుకుంటే ఏదైనా ఉంటుంది పోలీసు వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయవచ్చు కదా అది మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ మొన్న ఫోన్ ట్యాపింగ్ అది అది బయటకు వచ్చింది కదా బీఆర్ఎస్ పార్టీ పార్టీ వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులది కూడా విన్నారని బయట ప్రచారం జరుగుతుంది కదా వాళ్ళు అంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు లేదన్నది కూడా ఈవెన్ ఆ జడ్జిలన్నీ కూడా ట్యాపింగ్ చేశారంటే వాళ్ళు ఎంత దుర్మార్గం వాళ్ళు పోలీసు వాళ్ళు ఆ రకంగా చేయకూడదు కదా చిట్ట విరుద్ధం ఇప్పుడు ఏమున్నాం అది తొగంటి పోయడం నౌకర్ అది మర్డర్ చేయాలంటే చేస్తాడా నేనేది వీళ్ళు వీళ్ళు బుద్ధి ఎవరు ఏంటంటే లేని బుద్ధి లేని పోలీసులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరన్నా కానీ వాళ్ళు చేసేటప్పుడు ఒక పని రాజకీయ నాయకులకు చాలా ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఉద్యోగస్తులు లాలుచిగా లేరు మొత్తం ఒక పోలీసు అనే కాదు ప్రతి ఉద్యోగి లాలుచిగా లేరు ఎందుకంటే అధికారం ఉండాలి ఫోకల్ పాయింట్లు ఉండాలి డబ్బులు దండుకోవాలి అన్న దాని మీద ఇక్కడ ఏదైతుందో ఉందో అది ఆ ఆ రకంగా ఈయన పరిపాలన ఏంటంటే వాళ్ళే తింటున్నారు మెయిన్ ఏందన్న ఏంటన్నా ఉద్యోగస్తులు కూడా అడ్డగోలు దోపరీకంకొచ్చారు చూస్తారు కదా నిన్న సీసీఎస్లో నిన్న పాపాడు సిఎస్ దాకా మూడు లక్షల బ్యాగా ఏదైతే పరిగెత్తిపోతే పట్టుకున్నారు కదా ఆ రకంగా అన్నది కరప్షన్ మీద అన్నది ఉంటుంది కాకపోతే ఏదైతే ఉందో అది టైం బాగాలేనప్పుడు నెత్తి మీద కూకున్నాను అనుకోరే వానికి ఆచారం చేస్తుంది